హాయ్ చోటి నుంచి హలో హలో పవన్ గారు నమస్తే అండి మీ పేరు చెప్పండి సార్ నా పేరు షాజహాన్ అండి రాజకోట్ నుంచి పవన్ గారు శ్రీనివాస్ చౌదరి గారికి ఒక మాట మాట్లాడాలా చెప్పండి డైరెక్ట్ గా అక్కడ ఏం సరస్వతి సిమెంట్ ఫ్యాక్టరీలకు మీకు ఏం అడ్డగోలు వేయటానికి అన్నారు ఏమి చేర్లంగపల్లిలో భవ్య ప్రసాద్ అని టిడిపి తరఫున నిలబడి ఓడిపోయిన ఆయన భవ్య సిమెంట్ ఫ్యాక్టరీ ఉందండి అదే తంగిళ్ళలో ఏమి దానికి నీళ్ల కేటాయింపులు లీజు కేటాయింపులు ఎన్ని చేశారు ఎన్ని హయాంలో ఎన్ని ఎంత కట్టబెట్టారు రెండోది అక్కడే చెట్టినాడు అని తమిళనాడు సంబంధించిన సిమెంట్ ఫ్యాక్టరీ ఉందండి అదే ఏరియాలో దానికి మీరు ఏ రకంగా కేటాయించారు దాని పట్ల మీరు ఏదైనా చెప్పగలుగుతారా ఏమే ఇప్పుడు కొత్తగా పైప్ లైన్ ఇచ్చినారండి భవ్య సిమెంట్ అనే దానికి తంగిడి అదే రోజు పక్క పక్కనే సరస్వతి సిమెంట్ ఫ్యాక్టరీ కానీ భవ్య సిమెంట్ ఫ్యాక్టరీ పక్క పక్కనే ఆయన చేర్లంగపల్లిలో టీడీపీ తరఫున నిలబడి ఓడిపోయినారు పల్లకి ఫ్రెండ్ ఆయనకు నీళ్ళ కేటాయింపులు ఇచ్చారు పైప్ లైన్ వేసారు కృష్ణానది నుంచి పైప్ లైన్ వస్తా ఉంది ఓకే షాజహాన్ గారు ఓకే రాజమండ్రి నుంచి సుబ్బారావు ఉన్నారు లైన్ లో సుబ్బారావు గారు నమస్తే అండి నమస్కారం సార్ చెప్పండి మీ ప్రశ్న చెప్పండి ఇప్పుడు టీడీపీ వాళ్ళు వాళ్ళు విమర్శించే హక్కు కూడా లేదండి వాళ్ళకి ఎందుకంటే కేసీఆర్ గారు దెబ్బ కొడితే దిమ్మ తిరిగి వచ్చి ఆంధ్రప్రదేశ్ లో పడ్డాడు వీళ్ళు టీడీపీ వాళ్ళు అట్లాగే జనం ఒక దెబ్బ కొడితే మైండ్ బ్లాక్ అయిపోయింది వాళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోయింది సంబంధించి మాట్లాడదాం సుబ్బారావు గారు సుబ్బారావు గారు లీజు కేటాయింపు సరైందంటారా కాదంటారా చెప్పండి రూల్స్ ప్రకారం ఉన్నప్పుడు వీళ్ళు అడ్డం పడతారు నాకు అర్థం కాదు రూల్స్ ప్రకారం ఉన్నాయి లీజు దానికి బీజేపీ వాళ్ళు ప్యాకేజీ ఆంధ్రప్రదేశ్ బీజేపీ వాళ్ళు ప్యాకేజ్ వాళ్ళు అట్లాగే జనసేన ఉన్నది కూడా ప్యాకేజ్ వాళ్ళు ఈ ప్యాకేజీ వాళ్ళు మాట్లాడతారు ఏంటండి ఒరిజినల్ బీజేపీ సెంటర్లో ఉంది వీళ్ళు మాట్లాడతారేంటి రూల్స్ ప్రకారం లీజు ఇచ్చారు కానీ ఇక్కడ ఒక నిమిషం సుబ్బారావు గారు అంటే ప్రధానంగా టీడీపీ చేస్తున్న ఆరోపణ ఏంటంటే జగన్ కు ఆయన భార్యకు షేర్లు ఉన్నాయి ఆ కంపెనీలో అట్లాగే ఇప్పటికే చాలా నీటికి కటకట ఉన్న సమయంలో కృష్ణా జలాల కేటాయింపు సరైంది కాదు అన్నది ప్రతిపక్షాల ఆరోపణ మీరేమంటారు దానికి నిజమేనండి వాళ్ళు కూడా హెరిటేజ్ అన్ని పెట్టుకొని వాళ్ళు కూడా అట్లాగే ప్రమాణాలు చేసి ముఖ్యమంత్రిగా ప్రమాణాలు చేసి అన్ని హెరిటేజీలు పెట్టుకొని భూసందా చేసి భూములన్నీ అమ్మించుకొని రూల్స్ ప్రకారం చేశారా వాళ్ళు చేయలేదు కదా అలా చేయనప్పుడు వీళ్ళు ఇక్కడ ప్రశ్నించే హక్కు వీళ్ళకి ఎక్కడుంది అంటున్నా అది కూడా రూల్స్ ప్రకారం జరిగింది అది మీ ఒపీనియన్ ఓకే రూల్స్ ప్రకారం జరిగింది రూల్స్ ప్రకారం జరిగినప్పుడు వీళ్ళు మాట్లాడే హక్కు లేదు వీళ్ళకి రైట్ రైట్ అది వెంకటరెడ్డి గారు కాల్స్ కూడా కొంచెం మీకు ఇదిగానే మాట్లాడుతున్నారు మీ అభిమానులు లేవనుకుంటా కాల్స్ అంతా మాట్లాడేది సరే లేదు కాదు సార్ అంటే జనాలు ఓట్లేసిన వాళ్ళు వైసీపీకి ఎక్కువ మంది ఉన్నారు కదా మిమ్మల్ని కాదని అందుకని వాళ్ళు రామ్కుమార్ గారు చెప్పిన దానికి మీరు సార్ ఏ డిబేట్ లో అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అవతల ఉన్న అందరికి సమాధానం చెప్పాలి ఎందుకంటే బీజేపీ ఉంటే బీజేపీకి మా వ్యతిరేకంగానే మాట్లాడతారు వాళ్ళకి చెప్పాలి టీడీపీ కామన్ జనసేన ఉన్న కామన్ వాళ్ళందరూ చెప్పాలి కాబట్టి డిబేట్ లో అందరికి మేము సమాధానం చెప్పాలి అందుకని మాకు ఎక్కువ టైం ఉండాలి ఎందుకంటే వాళ్ళిద్దరికి నేను ఒక్కనే చెప్పాలి కాబట్టి ఇక్కడ 33,000 ఎకరాల భూముల గురించి ఆయన మాట్లాడిన దాంట్లో మీ కన్నా లక్ష్మీనారాయణ గారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ భూముల్లో అవకతవకలు జరిగినాయి ఇక్కడ భూ కుంభకోణం జరిగింది సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పి ఒక లెటర్ రాశారు రామ్కుమార్ గారు మీకు గుర్తుందో లేదో 2018 ఏప్రిల్ నెలలోనో జనవరి నెలలోనో ఒక లెటర్ రాశారు అంటే రాజధానికి సంబంధించిన భూముల కుంభకోణం మీద సిబిఐ ఎంక్వైరీ వేయమని చెప్పి లెటర్ రాశారు అంటే ఇక్కడ భూములు కుంభకోణం జరిగిందని మీ వాళ్ళు ఆల్రెడీ ఒప్పుకున్నట్లే అక్కడ అంటే మీరు బహిరంగంగానే ఒప్పుకున్నట్లు వాళ్ళ పొత్తు విడిపోయిన తర్వాత ముందే కలుసున్నప్పుడు అయితే కాదుగా అయినప్పుడు ఇప్పుడు దాని మీద కూడా స్టిక్ అనే ఉండాలి ఇప్పుడు కూడా పొత్తు లేదు కదా అఫీషియల్ గా అయితే లేదు కదా సో దాని గురించి రాజధానికి సపోర్ట్ చేస్తోంది రాష్ట్ర రాజకీయాలు అంతే సార్ రాజకీయాలు అంతే చెప్పడానికి స్టార్టింగ్ ఏపీలో ఉన్న రాజకీయాలు దౌర్భాగ్యంగా ఉంటాయని ఫస్ట్ చెప్పడానికి కారణం అదే రెండోది వచ్చేటప్పటికి 23 ఎమ్మెల్యేల గురించి మాట్లాడారు సార్ ప్లీజ్ కరెక్ట్ మా పార్టీలో ఏ ఎమ్మెల్యే జాయిన్ అవ్వలేదు మీకు జాయిన్ అయినట్టుగా మీ దగ్గర ఏమైనా ఉంటే
మీరు చూపించండి ఎక్కడైనా మేము కండవ గపాలను జాయిన్ చేసుకున్నాం అంటే. వాళ్ళు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వాలా. రెండో అంశం వచ్చేటప్పటికి అసలు ఈ పాయింట్ గురించి బీజేపీ వాళ్ళకి మాట్లాడే హక్కు లేదు. ఫస్ట్ థింగ్, ఈ పాయింట్ గురించి బీజేపీ వాళ్ళకి మాట్లాడే హక్కు లేదు. ఎందుకంటే మనం టీడీపీ రాజ్యసభ సభ్యులను ఎలా లాక్కున్నాం, పక్క రాష్ట్రాల్లో మనం ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నామని దేశమంతా చూస్తుంది కదా. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే ఏ విధంగా పక్క పార్టీల వాళ్ళని లాక్కొని ఆడ గవర్నమెంట్లను కూల్చి ఏ విధంగా మనం చేస్తున్నాం, ఇవన్నీ మీరు చెప్పారనుకో ఆ పాయింట్ గురించి. నిజంగా దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇంకా బూతుకుంటుంది. సో దయచేసి మీ బీజేపీ వాళ్ళు ఎప్పుడైనా ఈ ఎమ్మెల్యేల టాపిక్ మాట్లాడేటప్పుడు అబ్బో ఇది మనకొద్దు అని మీరు మనసులో పెట్టుకొని మాట్లాడితే చాలా మంచిది. రెండోది, వ్యక్తిగతంగా మా నాయకులు సాయిరెడ్డి గారికి కానీ ఇంకొకరికి కానీ ఎవరి మీద వ్యక్తిగతంగా ఎందుకు ఉంటుందండి? ఈరోజు కన్నా లక్ష్మీనారాయణ గారికి వ్యక్తిగతంగా ఉందేమో అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఏపీ బీజేపీలో కన్నా లక్ష్మీనారాయణ గారు తెలుగుదేశం పార్టీ స్క్రిప్ట్ని తీసుకొని చదువుతున్నారనేది ఈరోజు బహిరంగంగా ప్రజలు చర్చించుకుంటున్న మాటలు. ఎందుకంటే మీ బీజేపీలో ఉన్న షోకాల్డ్ బీజేపీ లీడర్లు, ఎప్పుడైతే బీజేపీ పార్టీని మొదటి నుంచి వెన్నటి పెట్టుకున్న నాయకులు ఎవరు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఎవరు ఆరోపణలు చేయట్లా. ఎవరైతే కొత్తగా బీజేపీలోకి వచ్చారో, సుజనా చౌదరి, కన్నా లక్ష్మీనారాయణ, ఇంకొంతమంది ఎవరైతే అసలు ఆ వ్యక్తులు, అంటే ఆరోపణలే చేయొద్దంటారా జగన్ పార్టీ? ఆ వ్యక్తులు చంద్రబాబు